ఈరోజు మనం నిప్పట్టు లేదా ఎలా తయారు చేయాలో చూస్తాము. దీనికి కావలసినవి బియ్యం పిండి 4 గ్లాసులు, అంటే ఒక పావు కొలత తీసుకుంటున్నాము. అదే కొలతలతోనే అన్నీ కూడా తీసుకోవాలి. ఇలా పావు కొలతలు, ఇక్కడ మనం 4 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాము. ఇప్పుడు మనం 1/2 గ్లాసు పప్పుల పొడి, దాన్ని మనం మిక్సీలో వేసుకోవాలి పౌడర్ లాగా. ఇంకా 1/2 గ్లాసు పప్పుల్ని అర్ధం అర్ధం ముక్కలుగా గ్రైండ్ చేసుకొని కలుపుకోవాలి. 1 గ్లాసు శనగ విత్తనాల్ని వేయించి పొట్టు తీసి వాటిని మనం మిక్సీలో ముక్కలు ముక్కలుగా చేసి దీన్ని కలుపుతూ ఉన్నాము. ఒక టీ స్పూన్ ఇంగువ, ఒక పిటికెడు తెల్ల నువ్వులు అంటే 60 ml, ఇంకొక పిటికెడు జీలకర్ర, ఒక పిటికెడు ఎర్ర కారం పొడి, ఒక పిటికెడు ఉప్పు. వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం 1/2 గ్లాసు కన్నా తక్కువగా వేడి నూనెను ఈ పిండి మిశ్రమంలో వేస్తూ ఉన్నాము. నూనె వేడిగా ఉంటుంది కావున మనం గెరడతో నూనె అంత బాగా పిండిలో కలిసేటట్లుగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, కాబట్టి ఇలా కలుపుకోవాలి. చల్లగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు చేతితో బాగా ఎక్కడ ఉంట లేకుండా నీట్గా అంతా కలిసేటట్లుగా కలుపుతూ ఉన్నాను. ఇలా చేస్తే నిప్పట్లు లేదా చెక్కలు కరకరలాడుతూ ఉంటుంది. అంత బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఒక పిటికెడు కొత్తిమీరని కట్ చేసి వేస్తున్నాను చిన్నగా. ఒక పిటికెడు కరివేపాకు వేసి బాగా పిండిలో అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఈ పిండిని అంతా ఒకేసారి కలపకూడదు, కొంచెం కొంచెం తీసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు కొద్దిగా తీసుకున్నాను. నీళ్ళు కూడా అంతా ఒకేసారి వేసి కలపకూడదు, కొంచెం కొంచెంగా వేస్తూ చపాతి పిండిలాగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా కలిసిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న ఉంటలుగా మనం తయారు చేసుకోవాలి. మనం పూరీకి ఎలా తయారు చేస్తామో అలాగే చిన్న చిన్న ఉంటలుగా చేసి పెట్టుకోవాలి. చూడండి అన్ని ఉంటలు చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా ప్రెస్ చేయాలో చూస్తాం. పాలకవర్ ఉంటుంది కదా, దాన్ని బాగా కట్ చేసి తీసుకున్నాను. కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాన్ని కూడా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఒక ఉంటని ఈ పాల కవర్ మీద అర్థంలో పెట్టి ఇంకొక అర్థం కవరు దానిపైన ఉంచి ఈ విధంగా ప్లేట్తో ఇలా రౌండ్గా ఉండే ప్లేట్తో షేప్ కోసం ఇలా ప్రెస్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో రావాలి అంటే ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో ఇలా ప్రెస్ చేస్తే మిగిలినటువంటి పిండి అంతా కూడా తీసేయచ్చు.
అప్పుడు నిప్పట్లు అన్నీ కూడా ఒకే సైజులో వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసి ఇంకొక ప్లాస్టిక్ షీట్ పైన వేస్తూ ఉన్నాను. నిప్పట్లు ఒకేసారి అన్నీ వేయకూడదు, కొంచెం మారాలి. అదే షేప్గా వచ్చేదాని కోసం ఇలా మళ్ళీ మనం కప్పుతో కట్ చేస్తూ ఉన్నాము. ఒక 5 నిమిషాలు బాగా ఆరిపోవాలి. ఈ విధంగా మనం ఒక్కొక్క ఉంటని ఇలా ప్రెస్ చేస్తూ ఇలా కట్ చేస్తూ చేసినట్లయితే అన్నీ ఒకే సైజులో వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేడైంది. వేడైన ఆయిల్లో ఒక్కొక్క నిప్పట్టుని ఇలా వేస్తూ ఉన్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తున్న నిప్పట్ని ఒక్కొక్కటి ఆయిల్లో వేసి గోళించాలి. చాలా జాగ్రత్తగా వేయాలి, లేదంటే ఆయిల్ చేతి పైనకి ఎగురుతుంది. ఆయిల్లో వేసిన వెంటనే నిప్పట్ని తిప్పకూడదు, కొద్దిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పుతూ ఉండాలి, ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి, లేదంటే పీస్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా గోలుతుంది. ఇది గోధుమ రంగు వచ్చేంత వరకు మనం దీన్ని గోలించుకోవాలి. ఇది దీంట్లో ఎలా మనం నిప్పట్టు ఉడికింది అని తెలుసుకునేదానికి బబుల్స్ అన్నీ కూడా ఆగిపోవాలి. ఇప్పుడు చూడండి, బబుల్స్ అన్నీ ఆగిపోయింది, నిప్పట్టు కూడా కలర్ వచ్చేసింది. ఇప్పుడు అన్నింటినీ తీస్తూ ఉన్నాం. చూడండి నిప్పట్టు ఎంత బాగా క్రిస్పీగా తుంచిన వెంటనే నీట్గా విరిగిపోతుంది. చూడండి నిప్పట్టు చెక్కలు రెడీ అయ్యింది.